Meditation number 58, May 17, July 27, November 19, January 29. Serpent unwinds into spiral. Globe of space unfolds into lotus. Serpent of time unwinds into spiral. Serpent is in lotus. Lotus is in globe. Globe is in mind. మనం 16th చెప్పుకున్నటువంటి అంటే ఇంత ముందు మెడిటేషన్లో చెప్పుకున్నాం, దాని యొక్క కంటిన్యూషన్ అనుకోవచ్చు. దీన్ని కూడా చోట్ల అంటే కుండలిని అనేది ఒక కేంద్రం నుంచి ప్రారంభమై నిలుచుకుంటూ ఉంటుంది. వీల్ కట్ ఈజ్ వన్ అని మనకి ఇంతకుముందు ఇచ్చిన వాటిలో ఉంది. కలగా మొత్తం ఒక నెవర్ ఎండింగ్ సర్కిల్ లాగా, మొదలు తుది లేనటువంటి ఒక సర్కిల్ లాగా ఉన్నది. అసలు బిఫోర్ క్రియేషన్ సృష్టి ప్రారంభానికి ముందు మొదలు చివర లేనటువంటి ఒక ఒక వేగంగా తిరుగుతున్నటువంటి ఒక ఆవృత్తిలాగా ఉన్నది సర్కిల్ అని చెప్పండి. చాలా వేగంగా ఉన్నటువంటి తిరుగుతున్నటువంటి సర్కిల్లలో అది ఎప్పుడైతే ఒకచోట కట్ చేశారో, కట్ అయిందో, అప్పుడు ఏమైంది, ఆ కట్ అయిన చోట బిగినింగ్, ఎప్పుడైతే అది బిగినింగ్ అయిందో రెండో చివర ఎండ్ అవుతుంది. ఎందుకని ఇక్కడ బయలుదేరి మళ్ళీ తిరిగి అదే పాయింట్కి వచ్చరికి దట్ ఇది ఎండ్, అగైన్ మళ్ళీ వన్ మోర్ పాయింట్, మళ్ళీ వన్ మోర్ సర్కిల్, ఇట్లా అలా సర్కిల్, ఒక సర్కిల్ ఇంకో సర్కిల్ అలాగా నాణ్యమైనటువంటి సర్కిల్స్ చుట్టుకుంటుంది. కానీ ఏమవుతుంది, ఒక సర్కిల్ కంప్లీట్ అయ్యేసరికి అంతకు ముందు ఉన్నటువంటి పాయింట్ మీద కాకుండా అంతకన్నా కొంచెం పైన ఎండ్ అవుతుంది. ఎండ్ అయ్యి ఇంకొక సర్కిల్గా కంటిన్యూ అవుతుంది. అదే పాయింట్లో ఎండ్ అయ్యింది అనుకోండి, ఏమవుతుంది, అక్కడికి ఆగిపోవాలి. అలా కాకుండా ఇలా సర్కిల్స్ కంటిన్యూ అయ్యి పైకి వెళ్తున్నాం. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి, టైం అనేటువంటిది ఒకసారి ప్రారంభం అయిన తర్వాత ఎవల్యూషన్ అనేటటువంటిది సహజమైనటువంటి స్థితి జీవులకి. ఎవల్యూషను ప్రారంభమైన దగ్గర నుంచి అక్కడి నుంచి అలాగా తన చుట్టూ తను తిరుగుతూ ఉండటం, మనస్సు తన చుట్టూ తను తిరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ప్రాణశక్తి అంచేత దాని కుండలిని అంటాం, అది తిరుగుతూ ఉంటుంది. మనస్సు ప్రాణశక్తి రెండు ఇంటర్లింక్డ్. మనస్సు ఎన్నాళ్ళు బాడీలో ఉంటుందో అన్నాళ్ళు ప్రాణశక్తి కూడా పనిచేస్తుంటుంది. ఎప్పుడైతే శరీరంలో ప్రాణశక్తి డిస్కనెక్ట్ అవుతుందో మనస్సు కూడా ఉండటం మానేస్తుంది. అందువల్ల మనస్సు అనేటటువంటిది ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి మన శరీరంలో పనిచేస్తున్నప్పుడు తాత్కాలికంగా మేలుకున్నటువంటి మనస్సు, తాత్కాలికంగా మేలుకున్నటువంటి కాన్షియస్నెస్, అంటే కాన్షియస్నెస్ ఇట్ ఈజ్ లిమిటెడ్, వెన్ ఇట్ ఈజ్ లిమిటెడ్ ఇట్ ఈస్ కాల్డ్ మైండ్. దానికి ప్రవృత్తి ఏర్పడింది, చైతన్యం ఏర్పడింది. ప్రజ్ఞకి చైతన్యం ఏర్పడింది అనుకోండి, వైబ్రేషన్స్ ప్రారంభమైంది, అప్పుడు దానికి ఒక ప్రత్యేకత, ఒక ఫ్రీక్వెన్సీ మొదలైన ఉంటాయి. అంటే కొన్ని ఊహలు ఇవన్నీ కూడా అదే మనస్సు అంటారు. చైతన్యం కనుక లేకపోయినట్టయితే మనస్సు లేదు, చైతన్యం ఉంటే మనస్సు ఉంటుంది. చైతన్యం దేని మీద ఆధారపడింది, చిత్ అనేటువంటి శబ్దంలోంచి చైతన్యం అనేది వస్తుంది. చిత్ అనేటటువంటి శబ్దానికి ఇగ్నిషన్ అనేటటువంటి అర్థం కూడా ఉంటుంది, ఉంది. అంటే అవేకన్ టు అవేకన్ అనే అర్థం చిత్ అనేటటువంటి శబ్దం శబ్దానికి, అంటే మెలకువ కలుగుట అని అర్థం. అందుకే అవేకనింగ్ అని అర్థం. దేని నుంచి, అంతకుముందు ఉన్నటువంటి స్థితిలో నుంచి వివేకనింగ్ దేనికోసం, దేంట్లోకి, దీంట్లో ఎన్విరాన్మెంటల్ కాన్షియస్నెస్ అంటే ఇది నిద్ర వచ్చిందిట, మెలకు వచ్చిందిట, నిద్రపోతున్నప్పుడు ఎక్కడున్నా, ఎక్కడో ఉన్నాం, ఎక్కడున్నాం అనేది ఎట్లా, ఇక్కడ మాత్రం ఉన్నాం.
మెలకు వచ్చేసరికి ఎక్కడో ఉన్నటువంటి మనసు కాక మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో మెలకుగా ఇది మన ఇల్లు వీళ్ళు వాళ్ళు ఇక్కడ మన వాళ్ళు ఇదిగా అది ఆ మెలకు కలగటం అనేది మనస్సు అంటారు అవేకన్ అని కనుక ఆ మెలకు అని చిత్ అనే శబ్దంతో చెప్తారు. కాబట్టి కాన్షియస్నెస్ యొక్క ఈ ఫస్ట్ అవేర్నెస్ అనేది చిత్ అనే శబ్దంతో తెలియబడుతుంది కనుక దాన్ని మనస్సు అంటారు. ఇది పాయింట్ అవేకనింగ్ అనేది ఇది ఫస్ట్ పాయింట్. ఆ పాయింట్లోంచి ఇంకా అక్కడి నుంచి వన్స్ ఈ అవేకన్ ఆ పాయింట్ నుంచి కాన్షియస్నెస్ అనేది రివాల్వ్ అవ్వడం మొదలెడుతుంది. అంటే మనస్సు మనస్సుకు చైతన్యం కాన్షియస్నెస్ చైతన్యంలోకి వచ్చేసరికి మనస్సుగా మారుతుంది ఇంకా సర్కిలింగ్ మొదలుపెడుతుంది. పాయింట్గా పుట్టి అక్కడి నుంచి తన చుట్టూ తను రివాల్వ్ అవ్వడం మొదలయ్యి ఆ రివల్యూషన్స్ చిన్న చిన్న రివల్యూషన్స్ దగ్గరికి పెద్ద పెద్ద రివల్యూషన్స్ దాకా పోతూ ఉంటుంది. అంటే పాయింట్ నుంచి అన్వీల్డింగ్ కాయిల్ అని వచ్చింది మనకి తర్వాత వస్తుంది. అంటే పాయింట్లో నుంచి ఒక కాయిల్లోకి మనస్సు ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది. అదేమిటి జరిగేది? ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ది మినరల్ యాటమ్ దగ్గర నుంచి హ్యూమన్ యాటమ్ దగ్గరకు వచ్చేసరికి ఇది నిన్న మనం చెప్పుకున్నాం, మనం దీంట్లో చెప్పుకున్నాంగా మన మాస్టర్ గారి యొక్క కాస్మిక్ ఫైర్ యొక్క దానికి సంబంధించిన అనుబంధంగా చదువుకుంటున్నటువంటి వ్యాసం ఆయన నారాయణ అయ్యర్ గారు రాసినటువంటి వ్యాసం దాంట్లో ఆయన చాలా అద్భుతంగా వివరించారు. దాంట్లో ఈ పాయింట్ ఇచ్చారు అన్విండింగ్ కాయిల్ అండి. పాయింట్లో ప్రారంభం అవుతుంది, ప్రారంభం అయినప్పుడు ఆ పాయింట్గా స్టార్ట్ అవుతుందండి కాన్షియస్నెస్. ఇటు ఎవేదన్స్ అదే పాయింట్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ కాన్షియస్నెస్ అని చెప్పారు అట్లా మనం. అది ఒక పాయింట్లోంచి ప్రారంభం అవుతుంది. దీనికి ఎప్పుడైతే పాయింట్గా ఎవేదన అవడం అంటే మనకు మెలకు వచ్చినటువంటి ఫస్ట్ ఇన్స్టెన్స్ దట్ సెకండ్ ఆర్ ఈవెన్ మైక్రో సెకండ్ లో మనకు ఉన్నటువంటి ప్రవృత్తి అంటే అది చిత్. ఆ తర్వాత మైండ్గా ఎక్స్పాండ్ అవుతుంది, మైండ్గా డిఫ్యూజ్ అయిపోతుంది. అలాగ పాయింట్గా ఉంటుంది, పాయింట్గా ఉన్నంతసేపు చిత్తుగా ఉంటుంది. అక్కడి నుంచి చిన్న చిన్న సర్కిల్స్ ప్రారంభమవుతాయి. ఫస్ట్ వెరీ మైన్యూట్ సర్కిల్స్, నెమ్మదిగా సర్కిల్స్. అసలు సర్కిలింగ్ అనేది మినరల్ ఆటంలో సర్కిలింగ్ ఉంటుంది. నెక్స్ట్ వీటిలోకి వచ్చేసరికి ప్లాంట్ కింగ్డంలోకి వచ్చేసరికి చిన్న చిన్న సర్కిల్స్ ప్రారంభమవుతాయి. ప్రారంభమై అక్కడి నుంచి యానిమల్ కింగ్డంలోకి వచ్చేసరికి కొంచెం బిగ్గర్ సర్కిల్స్ ప్రారంభమవుతాయి. హ్యూమన్ కింగ్డంలోకి వచ్చేసరికి ఇట్ స్టార్ట్స్ గివింగ్ వెరీ బిగ్ సైకిల్స్. అక్కడి నుంచి ఇక మళ్ళీ యోగ సాధన చేయడం ప్రారంభమయ్యేసరికి మళ్ళీ కన్వర్జింగ్ సైకిల్స్ ప్రారంభం. చూసారా మిఠాయి పుట్టాలు రెండు ఒకదానికి ఒకటి ఇట్లా పెట్టాం అనుకోండి, ఆ ఏ ఆకారంలో ఉంటుంది ఆ ఆకారం. హ్యూమన్ బాడీ వచ్చేసరికి ఈ బేస్ ఉంటుంది, మ్యాక్సిమం బేస్లో ఉంటాడు, మైండ్ యొక్క మ్యాక్సిమం ప్రవృత్తిలో ఉంటుంది. అందుకని ఈ చైతన్యం అంటే కుండలిని శక్తి కూడా మ్యాక్సిమం రివల్యూషన్స్ తీసుకుంటూ ఉంటుంది ఇన్ ది ఎర్లియర్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ, హ్యూమన్ ఇన్కార్నేషన్. లేకపోతే మ్యాక్సిమం సర్కిల్స్ తీసుకుంటాడు. మనసుకు ప్రవృత్తి చాలా పెద్దదిగా ఉంటుంది, అవి ఇవి అక్కడక్కడో విషయాలు ఆలోచిస్తూ ఉంటాడు. ప్యూర్లీ మెటీరియలిస్టిక్ అవుట్లుక్స్, తనకు సంబంధించినటువంటి విషయాల ఎందు మొత్తం అంటే భౌతికమైనటువంటి ప్రవృత్తులు కనిపిస్తున్నటువంటి వస్తువులు వాటి అన్నిటి మీద మనసు చెదిరిపోతూ ఉంటుంది. ఎన్విరాన్మెంట్ మైండ్ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సరికి ఇట్ టేక్స్ బిగ్గర్ సైకిల్స్ ఇన్ ది ఎర్లియర్ పార్ట్ ఆఫ్ ది అవేకనింగ్ ఆఫ్ ది కాన్షియస్. అక్కడి నుంచి నెమ్మదిగా యోగ సాధన ప్రారంభమయ్యే వరకు ఇలాగే ఉంటుంది, పెద్దగా కన్వర్జెన్స్ ఉండదు. చిన్న చిన్న చాలా నెమ్మదిగా ఇది కన్వర్జింగ్ ప్రారంభమవుతుంది. యోగ సాధన ప్రారంభమయ్యేసరికి నెమ్మదిగా కన్వర్జెన్స్ ఇంకా ప్రారంభమవుతుంది, అంటే దగ్గరకి సర్కిల్స్ స్పైరల్ ఆకారంలో వస్తుంది. మళ్ళీ హైయర్ స్టేట్ వచ్చేసరికి ఎక్స్పాండ్ చిట్ మళ్ళీ యోగ సాధన పూర్తి చేసేసరికి ఏమవుతుంది? ఈ కన్వర్జెన్స్ ఈ సర్కిలింగ్ ఇది ఎన్సింటీ పాయింట్ మళ్ళీ అంతర్యామి చెల్లెకి వెళ్ళిపోతారు. మళ్ళీ అగైన్ టేక్స్ బర్త్ ది ఆటమ్ ఇన్ ది మినరల్ కింగ్డమ్. కాబట్టి ఈ ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది ఇట్ ఇస్ ఎ టూ దానికి ఇన్స్ట్రుమెంట్స్ రెండు. ఏంటంటే ఒకటి కుండల్ని అంటే కుండలిని శక్తి లేక దాన్ని చైతన్యం అంటారు ప్రాణశక్తి.
దాంతోపాటు మనస్సు. అందువల్ల ఈ రెండింటి యొక్క కంబైన్డ్ యాక్టివిటీ కుండలిని రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి, కానీ యాక్టివిటీ మాత్రం కంబైన్డ్. కుండలిని లేదా మనస్సుకి ప్రవృత్తి లేదు, స్టాండ్ స్టిల్ అవుతుంది కుండలిని కనుక లేకపోతే మనస్సు. మనస్సు కుండలిని కుండలిని కరెంట్ అనుకున్నట్టయితే మనస్సు ఫ్యాన్ అనుకోండి మీరు, ఈ రెండింటిలో ఏది లేకపోయినా లాభం లేదు అంతే కదా. అలాగా మనస్సుకు ప్రవృత్తి మనకి జీవుడికి ఎవల్యూషన్ రావాలంటే ఈ యొక్క ఈ ప్రవృత్తి కావాలి. కనుక ఇప్పుడు ఏంటంటే ఈ సర్పెంట్ ఉందే అంటే ఈ కుండలి ఉందే ఇలాగా అన్విన్స్ ది కాయిల్స్ ఇంటూ స్పైరల్ ఇలా చుట్టుకోవడం మొదలెడుతుంది. మళ్ళీ కన్వర్జెన్స్ హ్యూమన్ బాడీ కదా, కన్వర్జెన్స్ ప్రారంభమవుతుంది. గ్లోబ్ ఆఫ్ స్పేస్ అన్ఫోల్డ్స్ ఇంటూ లోటస్. ఏమవుతుందంటే ఈ మొత్తం చోటు ఉంది వీడికి విచ్చుకోవటం మొదలెడుతుంది. యాజ్ అండర్స్టాండింగ్ పద్మము అంటే విచ్చుకోవటం, అన్లాటం, అండర్స్టాండింగ్, ఎన్లైటన్మెంట్, గ్రాహ్యం అవటం. మొగ్గగా ఉంటే ఇలా ముడుచుకొని ఉంటుంది, లోపల ఏముందో తెలియదు. అన్ఫోల్డ్ అయితే లోపల ఏముందో తెలుస్తుంది, దాని ఫ్లేవర్ తెలుస్తుంది, దాని బ్యూటీ తెలుస్తుంది. టు బికమ్ మేనిఫెస్టెడ్ మేనిఫెస్టెడ్ స్టేట్ నుంచి మేనిఫెస్టెడ్ కండిషన్లోకి రావడాన్ని చెప్తారు. ఆ లోటస్ అనేది అది పద్మము. గ్లో ఆఫ్ స్పేస్ అన్ఫోల్డ్స్ అంటూ లోటస్ అది ఒక పద్మముగా విచ్చుకుంటుంది అని చెప్పారు. ఈ స్పేస్ మనకి ఎన్లైటన్ అవుతుంది. స్పేస్ అంటే ఇది నథింగ్ బట్ కుండలిని చార్జ్డ్ చూడంటే మనస్సేగా మనస్సు గోళంగా అండర్స్టాండ్ చేసుకుంటూ ఉండే చోటుని కనుక కుండలిని. సర్పెంట్ ఆఫ్ టైమ్ అన్విన్స్ ఇంటూ స్పైరల్. సర్పెంట్ ఆఫ్ టైమ్ అన్విన్స్ ఇంటూ స్పైరల్ చెప్పాను కదా. ఇప్పుడు నెమ్మదిగా టైం ఉందే ఈ కుండలిని ప్రాణశక్తి అంటే చైతన్యం, చైతన్యం ఉండి ఉన్నది చైతన్యం. చైతన్యం రెండు రకాలుగా ఉంటుంది, ఇట్ టేక్స్ టూ వేస్ లేదా దాని ఎక్స్ప్రెషన్ రెండు రకాలుగా ఉంటుంది అనుకోండి. కొన్ని రెండుగా విడిపోయిందన్న పదం కన్నా కూడా దాని ఎక్స్ప్రెషన్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి టైము, రెండు ప్రాణశక్తి. ప్రాణశక్తి వల్ల తన చుట్టూ తాను తిరగటం రెవల్యూషన్స్ వచ్చాయి. రెవల్యూషన్ అంటే రెవల్యూషన్ వల్ల టైం పుడుతుంది. దాని జరి రెవల్యూషన్, రెవల్యూషన్ మీన్స్ రొటేషన్, తన చుట్టూ తను తిరగటం అంటే థాట్, థాట్ ఇవి. ఆ రొటేషన్ వల్ల టైం పుడుతుంది. టైం మనస్సు లేకపోతే టైం లేదు. మనస్సు లేని వాడికి టైం ఏముంటుంది, ఇంకా టైం స్టాప్ అయిపోతుంది. దాన్ని వీసి మనం ఊహం కనుక ఎక్కడైతే స్టాండ్ స్టిల్ అయిపోతుందో ఆటోమేటిక్గా టైం పోతుంది వాడికి. టైం ఈజ్ లింక్డ్ విత్ మైండ్. అందుకనే ఏం చెప్పారంటే, అయితే మైండ్కి ప్రాణశక్తికి సంబంధం ఉంది కాబట్టి ప్రాణశక్తిని కనుక మనం గమనించినట్లయితే ఆటోమేటిక్గా మైండ్ టైం కంట్రోల్లోకి వస్తుంది. ఆటోమేటిక్గా మైండ్ టైం రెండు కంట్రోల్లోకి వస్తాయి. కాబట్టి పెద్దలు ఏం చెప్పారంటే ప్రాణ ప్రవృత్తులు అంటే శబ్దము, మన శరీరంలో శబ్దం ఎలా పుడుతుందో, మన శ్వాస ఎలా తీస్తున్నామో, లేక మన గుండె ఎలా కొట్టుకుంటుందో గమనించండి. ఎందుకంటే ప్రాణశక్తి మన శరీరంలో పుట్టినప్పుడు మొట్టమొదటగా ఈ ప్రవృత్తులతో ప్రారంభమై మిగిలినటువంటి ప్రవృత్తులన్నీ నెమ్మదిగా దీని కాన్సిక్వెంట్గా వస్తాయి ఒక్కొక్కటి. కాబట్టి వీటిలో ఒకదాన్ని గమనిస్తూ ధారణ చేయండి. చేసేసరికి ఏమవుతుంది, మనస్సు ఎప్పుడైతే ప్రాణశక్తి అందు లీనమవుతుందో, అంటే మనం ఎప్పుడైతే కాన్షియస్నెస్ ప్రాణశక్తి అందు ప్రొజెక్ట్ చేస్తామో ఆటోమేటిక్గా కాన్షియస్నెస్ అవేకనింగ్లోకి వచ్చి మైండ్ డిజపియర్ అవుతుంది. మైండ్ ఎప్పుడైతే డిజపియర్ అవుతుందో టైం పోతుంది వాడికి, టైం లెస్ అన్న కండిషన్లో పోతాడు వాడు, టైం డిజాల్వ్. అది విచిత్రమైనటువంటి ప్రక్రియ. అందువల్ల చాలా అంటే మా సార్ ఇది చాలా డీప్గా ఇచ్చింది, చాలా స్లోగా నెమ్మదిగా అండర్స్టాండ్ చేసుకుంటే కానీ ఇది మనకు అర్థం కాదు. అందుకోసం వీఆర్ గోయింగ్ ఇన్ టు రాదర్ ఎక్కడికో డీప్గా వెళ్ళి చెప్పుకుంటే కానీ తెలియదు. అందుకోసం ఇవన్నీ చెప్తున్నాం. ఒక్కొక్క నిజానికి ఒక్కొక్క వాక్యం గురించి మనం ఒక లెక్చర్ చెప్పచ్చు, అంత ఇచ్చారు మాట. బట్ ఎనీహౌ
కొంచెం బ్రీఫ్గానే చెప్పుకుందాం మనం. ఎందుకంటే ఈ లోటసు, ఈ రొటేషను, సర్పెంటు ఇవన్నీ కూడా అసలు ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా ఎన్నో క్లాసులు చెప్పుకోవాలన్నమాట అట్లాంటి విషయాలు. సో ఈ ఈ సర్పెంట్ ఉందా కనుక ఏం చెప్పారంట, ఈ గ్లోబ్ ఆఫ్ స్పేస్ ఉంది, ఈ చుట్టూ గోళం విశ్వము అయినటువంటి గోళంగా ఉన్నది, అది ఇట్ అన్విన్స్ ఇంటూ అన్ఫోల్డ్స్ ఇంటూ లోటస్, చెప్పాం కదా పద్మముగా విచ్చుకుంటుంది. చక్రం అంతకుముందు ఏంటి, చక్రం రెవల్యూషన్ వచ్చిన అదే చక్రం. చక్రం అంటే ఏంటి, చక్రం అంటే పని చక్రం అని కాదు అర్థం, చక్రం అంటే రెవల్యూషన్, రొటేషన్, ఇలాగా ఒక అంటే అనేక ఒక వేగంగా తిరుగుతూ ఉండేటటువంటిది. ఇట్ ఈ హ్యావింగ్ ఎ ఫోర్స్, దానికి మొమెంటం ఉంటుంది. మొమెంటం అంటే ఫిజిక్స్లో చెప్తారు చూడండి, మొమెంటం ఉంటుంది దానికి. చక్రం లోటస్కి మొమెంటం ఉంది ఆపోజిట్, అంటే మొమెంటం అంటే రాదర్ ఫోర్స్ అనుకోండి మామూలుగా చెప్పాలంటే ఒక ఇది ఉంటుంది. అందువల్ల చక్రం వేగంగా తిరుగుతుంది, దానికి మొమెంటం అనేది ఉంటుంది. అంటే దానివల్ల ఏంటంటే వైలెన్స్ అనేది కొంత ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది, అంటే వేగము, దానివల్ల ఒత్తిడి ఇట్లాంటివన్నీ. ఎప్పుడైతే చక్రం దీనిగా పద్మముగా విచ్చుకుంటుందో అప్పుడు పువ్వు అనేసరికి దానికి ఆపోజిట్, పువ్వుకు మొమెంటం అంటే మొమెంటం కాదు అసలు, ఏమి ఫోర్స్ కూడా ఏమి ఉండదు, దానికి ఆపోజిట్, చాలా సున్నితమైనటువంటి పద్ధతిగా ఉంటుంది. చక్రం వేగంగా తిరుగుతున్నట్టు దానికి చెయ్యి తగలడం అనేది వస్తే చెయ్యి అంతవరకు వెళ్ళిపోతుంది, అంతేగా. పువ్వు అలా కాదు, మనం ముట్టుకుంటే అది ఆడిపోతుంది, ఆపోజిట్ అనమాట. ఏ స్టేట్లోంచి ఏ స్టేట్లోకి వెళ్ళాలనేది అర్థమైనప్పుడు కాన్షియస్నెస్ ఏ స్టేట్లోంచి ఏ స్టేట్లోకి వెళ్ళటం అనేది చెబుతున్నారు మనకి. కాన్షియస్నెస్ ఏ స్టేట్లో ఉంటుంది, అంతకుముందు ఎమోషనల్ స్పీడ్, హర్రీ, టెన్షన్ వీటిల్లో ఉంటుంది, చికాకు, కోపము. మన కోపాలను భరించాలంటే ఎదుటివాడు చాలా కష్టం, అది ఉంటుంది. ఆ స్థితిలో నుంచి పువ్వు లాంటి మనస్తత్వంలో వెళ్తారండి, అది ఆ ట్రాన్స్ఫార్మేషన్ అనేది యోగ సాధన. అంటే పువ్వు హారం చేయడం ఏముంటుంది, జరిగితే పువ్వుకి హారం జరగాల్సే కానీ ఒకవేళ జరగటం అంటూ ఉంటే పువ్వు వల్ల ఇంకోటి హారం జరగడం, పువ్వుతో కొట్టేటంటే చాలా సంతోషం, నన్ను కూడా కొట్టాట అంటే ఇది చెప్పలేదారనమాట. అది అదే రాయర్ అప్ప అయితే అందుకని అది ఆ చక్రములు పుష్పములుగా మారటం, పద్మములుగా మారటం అనేది ఆ స్థితిలోంచి ఎవల్యూషన్స్ మన ఫోర్స్ ఉంటుంది, వేగం ఉంటుంది. ఆ వేగం తగ్గి లలితమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలి. అందుకని మనం ఏమైనా స్థితిలో అమ్మవారిని చేసేది ఏంటి, లలిత అనే స్థితిలో. లలిత అంటే వచ్చేది పేరు వ్యత్యాసం కాదు, అంటే పద్మముగా మారటం, లలితము. లలితం అంటే చాలా సుకుమారం, అట ముట్టుకుంటే ఆ పువ్వు పాడైపోతుంది. అట్లాంటి స్థితిలోకి మనం వెళ్తాం. ఇలా జరిగి అంటే కాన్సెప్షన్ ఎవరు చేసినాం వస్తామంటే అనుకున్నంత తేలిక అది రాలే. ఎవడెవడో మనకు తెలిసిన ఉదాహరణ ఉందిగా చాలాసార్లు చెప్పుకున్నది, ఎవడో కాశీలో నేను కోపాన్ని ఎదురుగొట్టించానట, మాకు నమ్మకం లేదన్నట, నిజంగానంట, నిజంగానే కోపం వదిలిపెట్టేవాడినంట, ఏం బుద్ధి లేదా ఎన్నిసార్లు చేస్తుంటే అన్నట్టవాడు, జ్ఞానం లేదా కోపం వదిలిపెట్టేవాడు నమ్మే అందించేటవాడు. మళ్ళా యోగ సాధనలో మారామని అనుకుంటాం కానీ మారడం సాధ్యం కాదని కాదు, కానీ అది చాలా పరీక్షలు చేయబడితే కానీ మనం మారామో లేదని మనకు తెలియదు. యేసుక్రీస్తులాగా ఎక్కడా యేసుక్రీస్తులు అంటే ఎట్లాంటి అంటే ఆ చివర ఈ చివర అనుకోండి మనం, అంత చాలా త్యాగం కదా, అపారమైనటువంటి త్యాగం. అంత త్యాగం ఎవరు చేస్తారు, మహానుభావుడు ఆయన. అంటే ఇది గ్లాన్స్ మొత్తం చూస్తూ ఉండగా అందరూ కూడా భస్మం అయిపోగలరు, అంత శక్తి ఉన్నటువంటి వాడు ఆయన. అయినప్పుడు కూడా అవన్నీ ఆయన భరించాడు, అంత హింస భరించి అవన్నీ ఎందుకు చేశాడంటే ఆ చూసే వాళ్ళకందరికీ కూడా అన్ని రాతి గుండెలు బండబారిన మనస్తత్వంలోంచి కరిగి హృదయం వాళ్ళకి ద్రవించాలి. అందుకోసం ఆయన తనని తన సారిపు శరీరాన్ని సమర్పణంగా ఇచ్చేసి అనమాట.
ఇద్దరు మాస్టర్ అంటారు. జగద్రక్షకులు అంటే ఇద్దరే ఈ ప్రపంచంలో, ఒకటి శ్రీకృష్ణుడు, రెండు యేసుక్రీస్తు అంటారు మాస్టర్. అలాగంటే పరిపూర్ణమైనటువంటి త్యాగం, అంతకన్నా త్యాగం ఎవరైనా ఏమైనా చేయగలరా? డబ్బు ఇస్తాము, ఇంకా ఏవో అన్ని మొత్తం సమస్తం త్యాగం చేయాలంటే మన ఉద్దేశం అంటే మనకున్న ఆస్తి మొత్తం కూడా మఠానికి దానికి రాసి చేసేసి మన సగం కాసాయిగూడలు వేసేస్తున్నాం అనుకోండి, అప్పుడు అదేదో అవి అలా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇది చాలా కష్టం. ఏది? మనలో ఉన్నటువంటి మనస్సులో ఉన్నటువంటి మన యొక్క ఆత్మగౌరవం అంటే మనంతటి వాళ్ళు లేడు, మనని మన అహం దెబ్బతిన్నది అంటుంటారు చూడండి. నేను చాలా ఫీల్ అయ్యాను రా చాలా అంటాను, అదనమాట. అలా అది అదనమాట, అది అది పోవాలి. చాలా కష్టం అనుకోండి పోవటం, ఓకే, ఉపన్యాసం చెప్పడం అనేది పెద్ద కష్టం కాదు, కానీ పోవటం అనేది చాలా ఎట్లా పోతుందంటే చాలా ప్రేమ కనుక ఉంటే పోతుంది, లేకపోతే అతల వాళ్ళు ఇప్పుడు మనం మన పిల్లల ఎందు ఎంత ప్రేమగా ఉంటామో ఇంకా మన పిల్లల్ని అప్పుడప్పుడు మన మాట వినకపోతే వాళ్ళని తిట్టిపోస్తూ ఉంటాం. ఇది మంచి పనులు చేయబడటం కాదు అసలు, లేదని సరే మనం చెప్పింది వెళ్ళలేదు అనుకో, కాఫీ తీసుకోవాలంటే చాలేదు అనుకో, నేను తిట్టేస్తాను అంటే అది తప్పే తిట్టాను మీకు అంటే అది కూడా చాలదనమాట. ఇలాంటి ప్రేమ మనలో ఎప్పుడైతే మేలుకుంటుందో అది అంటే లోటస్ అన్న పదం కోసం నేను ఇదంతా చెప్తున్నాను మీకు. లోటస్ అనే పదానికి చాలా అర్థం ఉండదు, ఎందుకనే ప్రతి సంప్రదాయంలోనే పువ్వు అనేది చాలా పువ్వు అంటే మనస్సు సుమనస్సులు అన్నట్టుగా, సుమనస్సుమములు అన్నట్టుగా మనస్సు అంటే సుమము పువ్వు, అట్లాంటి మనస్సులు అనేటువంటి పువ్వులు పరమాత్మ యొక్క పాదముల కానీ సమర్పణం చేయాలన్నట్టుగా మనస్సులు సున్నితము కోమలమైనటువంటి మనస్సు, ప్రేమ కలిగినటువంటి మనస్సు ఏదైనా సరే అంటే చాలా ప్రేమ అనమాట. అలాంటి ఇది లోటస్ అంటారు దాన్ని. ఆ లోటస్ అనేది గ్లోబ్ ఆఫ్ స్పేస్ అన్ఫోల్డ్ ఇంటూ లోటస్, మొత్తం కూడా కనిపిస్తున్నటువంటి విశ్వం అంతా కూడా మనకి ఒక పద్మం అయినటువంటి ఆకారంలో మనకి దర్శనం ఇవ్వటం, అంటే విచ్చుకోవటం. సృష్టిలో ఉన్నటువంటి రహస్యములన్నీ ఒక్కొక్కటి ఇలా విచ్చుకుంటాయి. ఇప్పుడు వెన్ వీ కమ్ టు దట్ స్టేట్, ఈ అన్విల్డింగ్ కాయిల్ అనేటటువంటి దాంట్లో నుంచి, అంటే ఈ స్పైరల్ అనేటటువంటి దాంట్లో నుంచి, ఈ చక్రము తన చుట్టూ తను వేగంగా తిరగడం ఏం చేస్తుంది? రెవల్యూషన్ స్పైరల్ అంటే ఏంటి? తన చుట్టూ తను గిరగర తిరగడమే కదా స్పైరల్ అంటే. నేను తెలుసా స్పైరల్ అన్న పదానికి అర్థం? స్పైరల్ అన్న పదంలోంచి సర్పెంట్ అన్నదేనో సర్పం అనే పదాలు వచ్చాయి. ఇవన్నీ ఒకదాని కూడా సినానిమస్ పదాలు తెలిసిన సర్పం అన్న, సర్పెంట్ అన్న, స్పైరల్ అన్న అని అసరాలు ముందు వెనక ముందు వెనక వెనక ముందు వేసేసినాయి సినానిమస్ వర్డ్స్. ఇవన్నీ అంటేంటి? రొటేషన్, తన చుట్టూ తను తిరుగుట. ఏది? మనస్సు. ఏం చేస్తుంది? తను కేంద్రంగా ఉంటాడు, ఇంకా ప్రతిదీ తన ఊహలన్నీ తన కేంద్రంగా ఉంటాయి. అదే తనకు సంబంధించినవి, తన వాళ్ళు, తనకు ఇష్టమైనవి, ఇవి ఈ రొటేషన్ ఇప్పుడు చేస్తున్నటువంటిది మనస్సు చేస్తూ ఉంటుంది. కాబట్టి కుండలిని శక్తి ముందు ఇందాక చెప్పినటువంటి దాంట్లో ఇది మినరల్స్లో నుంచి ప్రారంభమైనటువంటి కుండల్ని ఏం చేస్తుంది? ఇలా మేల్కొని అన్విల్డింగ్ కాయిల్గా ప్రారంభమయ్యి నెమ్మదిగా స్పైరల్ అనేటటువంటి ఎవల్యూషన్లోకి వస్తుంది, సారీ మనస్సు అనేటటువంటిదిగా జరుగుతుంది. ఈ స్పైరల్ యాక్టివిటీ ఉంది మనస్సు, ఈ స్పైరల్ యాక్టివిటీ వల్ల తన చుట్టూ తను తిరగడం అనే దానివల్ల మనస్సుగా వస్తుంది. ఈ అంటే ఈ బిగ్గర్ సర్కిల్ తీసుకునేసరికి మనస్సు అనేటటువంటి ప్రవృత్తి పడుతుంది ఈ మనస్సు. కాబట్టి మనస్సుగా ఎదుగుతుంది అక్కడి నుంచి ఇంకా నెమ్మదిగా పువ్వుగా పరిణామం చెందుతుంది. కనుక ఏం చెప్పారంటే ఈ లోటస్ అనేటటువంటి ఈ గ్లోబ్ ఆఫ్ స్పేస్ ఉంది, అది మొట్టమొదట స్పైరల్ అనేటువంటి చక్రాకారంలో ఉన్నటువంటిది క్రమేణా అక్కడి నుంచి పువ్వుగా మారుతుంది. అప్పుడు ఏంటి? ఇంకా తిరగడం ఉండదు, గిరగిరా తిరగడం ఉండదు, విచ్చుకోవటమే, టూ సైలెంట్, నిశ్శబ్దంగా ఉంటుంది. ఎంత సైలెంట్ యాక్టివిటీ? పువ్వు విచ్చుకోవటం విచిత్రంగా ఉంటుంది. రాత్రి పడుకునేటప్పుడు ఇస్తే మొక్కలు ఉంటాయి, తెల్లారిసరి తెచ్చే చక్కగా విచ్చుకొని ఉంటాయి అది. కాబట్టి అది సర్పెంట్ ఆఫ్ టైమ్ అన్విన్స్ ఇంటూ స్పైరల్. కాబట్టి టైం అనేటటువంటిది అంటే మనస్సుగా విచ్చుకుంటుంది స్పైరల్ కదా, మనస్సుకిను
ఈ స్పైరల్ యాక్టివిటీకి రెండింటికి ఇంటర్ కనెక్షన్ అని చెప్పాను అదని మీకు. సర్పెంట్ ఈజ్ ఇన్ లోటస్. కాబట్టి కుండల్ని పద్మంలో కుండల్ని ఉన్నది అంతే కదా. అంటే ఏమవుతుంది, యాక్టివిటీ రివల్యూషన్లోంచి విచ్చుకోవటం అనేటువంటి యాక్టివిటీగా మారింది. చుట్టుకోవటము అనేటువంటి యాక్టివిటీలోంచి విచ్చుకొనుట అనే యాక్టివిటీగా మారింది. అది సర్పెంట్ ఇన్ లోటస్ అంటే. సర్పెంట్ గిరగిరా తిరగటం అనేటటువంటి యాక్టివిటీలోంచి, వీల్ అనేటటువంటి యాక్టివిటీలోంచి విచ్చుకొనుట అనేటటువంటి యాక్టివిటీలోకి ఎదిగింది అది. అందుకని సర్పెంట్ ఈజ్ ఇన్ లోటస్, లోటస్ ఈజ్ ఇన్ గ్లోబ్. ఈ స్పేస్లో ఉంది, మొత్తం స్పేస్ అంతా కూడా ఒకటే లోటస్ పద్మము. లోటస్ ఈజ్ ఇన్ గ్లోబ్, గ్లోబ్ ఈజ్ ఇన్ మైండ్. తెలిసిందా? అంటే అర్థం ఏంటి చెప్పేది, ఈ కనిపిస్తూ ఉన్నటువంటి ఈ గ్లోబ్ అంతా ఉందే అది యాక్చువల్గా లోటస్. మనం గ్లోబ్గా చూస్తున్నాం, మనం గ్లోబ్గా చూస్తున్నాం కాబట్టి గ్లోబ్ ఈజ్ ఇన్ మైండ్ అని చెప్తున్నాడు. గ్లోబ్ మైండ్, మైండ్ లేకపోతే గ్లోబ్ లేదు. ఉన్నది విచ్చుకోవడం అనేటటువంటి యాక్టివిటీ తప్ప ఇంకేం లేదు అసలు అక్కడ. అందువల్ల లోటస్ ఈజ్ ఇన్ గ్లోబ్, గ్లోబ్ ఈజ్ ఇన్ మైండ్. ఇది మనం చాలా ధ్యానం చేస్తూ ప్రశాంతంగా ఉన్నటువంటి సమయంలో ఇవి ఒక్కొక్కటి గంటలు గంటలు ధ్యానం చేయాల్సినటువంటి, ఒక రోజు తరబడి కూడా ధ్యానం చేయొచ్చు. ఒక్కొక్కటి ధ్యానం ఇంతకన్నా పెద్ద పుస్తకాలు గంటలు గంటలు చదవక్కర్లా, ఇది చాలేదు. ఒకటి తీసుకొని ధ్యానం చేస్తూ ఉంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది మనస్సు వాటిలో. ఇంతకన్నా మనకి పెద్ద గ్రంథాలు ఏం చదవక్కర్లే. ఇవి వీటిని ధ్యానం చేస్తే అవే గ్రంథాలు, వర్ణ పుస్తకాలుగా రాసుకొని మళ్ళీ చదువుకోవటం అవుతుంది. కాబట్టి మన సార్ ఏమన్నారు, ఆకాశం ఒక పుస్తకం అని చెప్పాను అన్నారు. స్పేస్ ఈజ్ గ్లోబ్ అంటే స్పేసే ఒక బుక్, దాన్ని చదివితే అన్నీ చదివినట్టే, అన్నీ అందులోంచి రావచ్చుగా అది. కనుక ఈయన జాగ్రత్తగా ధ్యానం చేయండి అని చెప్పాను.